नारायण नारायण हरे निरुपम करुणा जलधे सकला गम सार निधे निरत भक्त गुण सोधे श्रित जन मोक्ष प्रसाद श्रित जन मोक्ष प्रसाद हरे चक्र धरे पाप धरे शुभ करे జలంధరుడు ఎంతటి ఘోర తపంపు చేయుచున్నాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమగుచున్నాడు నేనిదే ఈ దాపన నుండి అతని ఏమ వరములో కోరుమో తెలిపించద నారాయణ నారాయణ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నాయనా జలంధర నీ తపోదీక్ష ఫలించినది తీరు చూడుము ఎవరు विश्व विश्वंभरा दिव्य श्रृंगार गंगा तरंगा तरंग दया पंग गौरी रूपांग सर्वेश्वरा रूप अखंड प्रतापादी रूप अपारंभु नैयुदीदू కుమారా జలంధర మెత్తిది నోయి నీదకు అమేయ మహోద్వలమైన భక్తికి ఇచ్చకు వచ్చినట్టి ఫలమింపు దలిప్ప నొసంగు వేకతో వచ్చిది కోరు కమ్మిక వాంఛిత మెత్తియు దానవేంద్ర నేనచ్చటగాంగనైతి భువిని స్థిర భక్తి జనాళియందున ఆ
అసురునాయక అసాధ్యమైన కోరిక కోరితివి అయినను నీయందున్న అనురాగము చే ఇచ్చుచున్నాను సచ్చరితుండవై మెలంగు ధన్యుడను మహాదేవ ధన్యుడను సుగ్రాచార్యులకు ప్రణామములు కాలనేమి నీవు ధన్యుడవు నా శిష్యుడు నా మాట మన్నించినాడు బృందాజంధర్ల వివాహము కనుల పండువగా జరిగినది అది ఓ వధూవరులు వచ్చుతున్నారు గురుదేవులు నారదమునిందురు ఆశీర్వదించి పంపుడు గురుదేవులకు నారదమునిందురులకు నమస్కారములు శుభమస్తు ఓం నమః శివాయ పురహార ప్రాప్తిరస్తు అమోఘము అద్భుతము నారదమునిందురు సూచితివా గురుదేవుల మహిమలు సూచితిని సూచితిని అమ్మా బృంద మహామహిమాన్వితమైన ఈ పోలహారమును నీ పతి కంఠమున అలంకరింపుము నేను పోయి ప్రయాణ సన్నాహము నర్చిన అమ్మా సిగ్గుపడక ఈ హారమును నీ పతి కంఠమున అలంకరింపుము జలంధర అంత మాట అనుకుము నా బిడ్డకు అన్యాయము చేయకుము ధర్మము చేకూర్పుము ధర్మ ధర్మ నిర్ణయ సమర్థుడైన జలంధరుడికే ధర్మమును బోధిపతాయిస్తివిరా పాపి అయ్యో జలంధర అంత మాట అంటే కారణమేనే జలంధర పిలిచి పిల్లలిచ్చినందుకు నన్నే తోలనాడుదావా మూర్ఖుడా ఏమని ప్రేలితివిరా ముదుసలి ముదుసలినా సరే యుద్ధముడు గురము సిద్ధముగా రమ్ము ఇదిగో నాగాస్త్రము నీ నాగాస్త్రమునకు జడియు వాడా ఈ జలంధరుడు ఇదే ప్రళయకాల భయంకరముకు ఈ గరుడాస్త్రము కాచుకును ఏమైనదిరా నీ నాగాస్త్రము సరే ఈ గదాఘాతము కాచుకొమ్ము ప్రళయకాల భయంకరము ఈ గదాఘాతము కాచుకొమ్ము
నారాయణ ఈ విషయం శుక్రాచార్యుల వారికి తెలుపదా నారాయణ నివా ప్రళయకాల భయంకరుడుకు జలంధరుని ఎదిరించున్నది కన్యని చిత్తివిగాన బ్రతికిపోయితివి పొన్నాలలకు సరే శివవర ప్రసాదివకు నీకు అపజయముండదు కానీ ఈ కారణేమి కత్తితో నీ కన్నులు అమ్మా సౌమరాముకు చెల్లి ప్రభు ఏయ్ ఖాతకి ఎటు తలగము ప్రభు పూదండ భూపతన మొలర్చిన పాపిని నేను నన్ను చంపుడు మీ పాదములంటి ప్రార్థించును ప్రభు కైలాసమునకు పోయి పార్వతీ దేవుని ప్రయాణముకు సిద్ధము గానిము సుపుత్రుడు సంబోధన విధానము సంశయముగా ఉన్నది ఓం నమః శివాయ జలంధర కష్టపడి కైలాసమునకు వచ్చితివి నీకు కావలసినదేమి నాకు తగిన సతి ఎవరా సతి ఎవరో ఏయిన శ్రమపడి ఇంత దూరం వేలవుతున్నయ్యా పిచ్చి శంకరాని సతి ఓరే గర్వాంతం సర్వభీష్ట ప్రదాయిని శుభకరి సారూప్య సంధాయిని ఉర్వార ప్రతిభా సముజ్వల మహాదో శక్తి ఓంకారిని ఉర్విన్ సర్వ సుపర్వ మౌని జన సందోహార్జితం శంకరిన్ గర్వాంధ ఇటుకోదనౌనే చలది కాలముదా పయ్యన ప్రభు భక్తుని వధించుట భగవంతునకు ధర్మము కాదు పార్వతీ రాణిమ్ము ఎంతకు తెగించుతురా మూర్ఖుడా
ఈ తెలివి మాలిన వానితో ప్రసంగమన అవసరము. రెండు పౌదము. పార్వతీ నిలు, జలంధర ఆగు. భక్తుని కోరిక తీర్పలేని బసవేశ్వర, నీ పరువు పరువు కాకముందే జలంధర గట్టు తొలగము. జలంధర, ఆపదలో చిక్కుకున్న పిదప నిన్ను ఆదుకున్న వారు ఉండాలి, ఆలోచించుకోము. జలంధర, జలంధర, శివా, జలంధర. పరమశివ, ఎవరాతడు నిమ్ము నెట్టుకుని పోవుతున్నాడు? కలిషాత్మండకు జలంధరుడు. నీ కంటను ఉద్భవించిన వాడు నీ కుమారుడే కదా? కాదు, మారకుడు. వాని బారి నుండి పార్వతిని రక్షించుటకు ఏదైన ఉపాయం ఆలోచింపమనరదా? ఆలోచించడానికి అవకాశం లేదు. నీ త్రిశూలముల వాణిని రెండు ఖండములుగా తుంచి వేయుడు. మంచి ఉపాయమే. త్రిశూలము కాదు కదా, త్రిలోకముల ఏకమైనను ఆ దానముని ఎదిరింపలేరు. నారాయణ, 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 నారాయణ. ఆహా, నారాయణ నామము స్మరణకు తెచ్చి నాకు మంచి మేలు చేస్తివి. ఆతడే ఈ ఆపద బాపగల సమర్థుడు. నీవు వెంటనే వైకుంఠముని కేగి నా వ్యవస్థ ఎరింగించి జలంధరుని కడతీర్చు ఉపాయం ఆలోచింపము. నేను పోయి పార్వతిని రక్షించుటకు ప్రయత్నించును. హే వైకుంఠవాస, నారాయణ నారాయణ శ్రీరమణి మనోరమణ భవతరణ నారాయణ హరి నారాయణ హరి నారాయణ. పరమాత్మ దర్శనమిచ్చితివా? నారద, నన్ను ఎలా పిలిచితివి? స్వామి, జలంధరుడు జగత్కంటకుడైనాడు. పరమేశ్వరుని మెప్పించి ఘోర వరముల పొందుటయే కాక పార్వతినే తనకు భార్యగా ఇమ్మని పరమశివుని కోరినాడు. ఓరి పాపావతారా, పరమశివుని భజించి హరి వంచన చేయు వరము కోరి విద్యరులను బాధపట్టి మరణము తప్పదు ఇంకా అనుమానము లేదు నిసాజరాధమా. ఆ
శంకరుడు అతనికి చావు లేకుండా వరమియగా నీ మరణము తప్పనిక నిశాచరాధమని మీరంటిరి? ఇదేది సత్యము? వానికి చావు లేకుండా శంకరుడు వరమిచ్చెను. అంతియే కాదు, బృంద శీలవతిగా ఉన్నంత వరకు అతనికి చావు లేదని శుక్రాచార్యుడు కూడా వరమిచ్చినాడు. ఇది చాలా గడ్డు సమస్య, అందుకే మిమ్ము ప్రార్థించినది. నన్నేమి చేయమని? మహాత్మా, దీనికి ఒక్కటే ఉపాయం ఉన్నది. ఆ సతికా సుశీల యగుణంతటి కాలము వాణి నవ్వరు గాసిల చేయలేరు, అటుగా నవురాంతక మీదు మాయ చే మోసము చేసి ఎట్లయినా ముందుగా బృందను శీల భంగము చేసిన గాని ఆ ధనుజు జీవములు పవశము కాదిక. నారద, నేను బృంద జలభంగమునకై ప్రయత్నించను. శంకరుడు దివ్య దృష్టితో పరికించుచు జలంధరుడు వధింపమని చెప్పు. ఈ ఉపాయం బ్రహ్మాండము కాయున్నది, నేను పోయి వచ్చు. నారాయణ నారాయణ. జలంధర, నన్ను వెంటాడక పొమ్ము. పార్వతీ నిలు, వెనకకు పొమ్ము. పార్వతీ నిలు. ఓరోరి పాపావతార నిలు, నిలుగుము దుర్మదంధ నేత్రిని పార్వతీ సతిల్ అలతి కదూచి రుద్రమను ఎల్ల కదలమగ సాహసంచిదే కలన త్రిశూల ఘాతమున ఖండన చేసియుని శిరంబు ఈ ఇలకు భయంపు బాపెద విహీన పరాక్రమ రాక్షసాధమ శివా. ఇంత శౌర్యము నిన్నయమైనదయ్యా. ఓరి కామాంధకారం. శివా, ఎవడు కామాంధుడు? నీవు. మరి నీవు గౌరుని పెళ్లి ఆడితివి, గంగను శరమున ధరించదివి. నీకెందులకు జంగమదేవరా ఇరువురు భార్యలు? గంగను నేను శరమును దాల్చుడు చేతనే భగీరథుని పితృదేవతలు తరించుట మీకింత ఉదకము లభించినది. శివకేశవుల లీలలు నీ వంటి చెనటికేమి తెలియనురా మూర్ఖుడా. శంకర, శివకేశవుల లీలా విలాసములా? ఆహా ఆహా, అవి శివకేశవుల లీలా విలాసములో లేక తమ కామకేళి విలాపములో మేమెరుంగకపోలేదయ్యా. లీలలను పేరుతో మీరు కావించిన సిగ్గుమాలిన కార్యములను పరమార్థములని నమ్మి మునివృత్యులే కాదు ధైర్య విక్రమ సాహసోపేతులైన మా దానవనాథులెందరో మందబుద్ధులైన మీ కొరకు చిరకాలము ఘోరతమములు చేసి మీరిచ్చిన నిరర్థక వరముల వల్లనే పాపము వారు పరలోకగతులైనారు. వరములు పొందినంటే మంచి చెడ్డలు విచారింపక మహా గర్వమున విర్ర వీగి వారు సర్వనాశనమైనారు. కాని మేమిచ్చిన వరములు నిరర్థకములు కాలేదే. పరసతిని చెరపట్టి బంధుమిత్రులతోడ రావణాసురుడిల్గే రాణ దొరగి ఘనవరములగోరి కనక కశ్యపుడు తన పుత్రునే బాధించి పుడమిగూలే వరములనొందుయు అనుమానగ్రస్థుడై భస్మమైపోయే ఆ పాపి వృపుడు శక్తినే మోహించి చెరపట్టి తలపెట్టి మహిషాసురుడు ఘోర మరణే తారకాసుర జాడలు తెలుపమింక జననినే గోరిని వింక చావనుంటివి ఇది మీ చరిత్రుల రీతి బుద్ధిహీన పలకి పొమ్మింక నీచపు తలపు వీడి ఆ
మరి మీ వార్ల చరిత్ర చెప్పమందు మా శంకర. గౌతము ఇల్లాలి కౌగలించియు గదా, ఇంద్రుడు కన్నులు వేయి దాల్చే ూడి గోల్పోతి తల్లిగా పెంచిన తారనుగా పిలిచి చంద్రుడు క్షయరోగ చరితుడయ్యే అబలయ్యి తిరుగాడు అమృతాంశు కూడిన శ్రీహరి గొప్పలు చెప్పనేలా నీరలు నరిల్చు పనులను నేము సలుప తప్పులని చెప్పి మీదకు గొప్పదూపి మోసము నరించి దైత్యుల మోసమనుతూ సంహరించిరి వారిని చతుర గతిని ఓరీ నీతి విదూర, కారణ జన్ముల ఘనమైన చరిత్రలు ప్రపంచమున సువర్ణాక్షరములతో లిఖింపబడినవి. ఇప్పుడు నీ చరిత్ర పరిశీలించుకునము. సన్మార్గ చరువులైన స్వర్గ నివాసుల హింసింపజేసిన హీనమతివి ఇహ వాంఛలరుంగని మహనీయ మూర్తులవు మునులను బాధించు మూఢ చిత్త ధర్మబోధలు సల్పు దనవాచారులు మాటలు వినని విజ్ఞాన దూర తల్లిదో సమమైన సమలాద్రి పుత్రిని పార్వతి కామించు పాప చరిత పెండ్లి ఆడిన సాధ్విని ప్రేమతోడ ఆదరించక బాధించు అధమా నీకు మరణమా సన్నమాయనే మహిని నేడు కాజు తొమ్మిదే మత్తూల కరకుధాది పట్టినండి త్రిశూలమునకు భయపడకు దోశక్తి ఎరుగుమని ఆ ఎవడు అనుకుంటేవా? లేక నీ పాలనేత్రాగ్నిలో భస్మమగుటకు మన్మథుడు అనుకుంటేవా? వీడెవడో తెలియనా, వీడెవడో తెలియనా, దూర్దండ పరాక్రముడైన జాంధరుడు. జాగ్రత్త. ఓరి నీ నీచ శౌర్య మనకు వెరచితుని అనుకుంటేవా? కన్నవాడవటం కఠిన చెరుట వంచు కలతగాదు నాగరికత తెలియని మూగజీవి నిన్ను చెనకుటల్లు కటల్చు కనలకుంటే ఆ
నాగరికత తెలియని మూగజీవిని నేనా లేక నీవా? కొంపగోడియు లేక కొండపై నివసించు ఖాటి ఖాపది వీవు గరళ కంఠ కట్టబట్టయు లేక హరిజన్మధరుడవై కాలంబు బుచ్చడి బాలనేత్ర కటికి దయ్యాలతో అవ్వా కడు స్నేహమునరించు పుణ్యమూర్తి విదీవు భూతనాథ నరక బాలము తోడ దిరిపెనెత్తెడు నట్టి దీన చరిత సరసమెట్టితో ఎరుగని పురుషునకును సరసమెట్టితో తెలియని పురుషునకును రమ్యతృంగారగంగా తరంగ భరిత లలిత విలసిత రూప సంకలిత ఏల వల్లకాటిలో నివసించు నీకెందులకయ్యా వయ్యారి భామ కనుక గౌరిని నావెంత పనుపరాదా మహేష. ఒరే పాపి, తల్లినే పొందుదనంత అధర్మపరుడవు, నీకు కాలమాసన్నమైనది. జగజ్జనయైన పార్వతి నీకు తల్లి కాదా? శివ, నేను నీకు తండ్రిని కాదా? శంకర, తనయుడు తల్లిని కోరుడు తప్పు కాదా? శివ, ఎక్కడిది చుట్టరికము? ఊరి పాపి, ఎక్కడిది బాంధవ్యము? వాచాల, ఏమైనది ఇన్ని నేల నుండి? జలంధర, జగదేక సుందరి అయిన పార్వతి నాకు తల్లి ఏ అయినా, పరువేమియో ఎదుండని నీవు నాకు తండ్రివే అయినా, ఎన్నడైన తనయాయని ఒక్కమారైన నూరారు పిలువలేదే, నా మంచి చెడ్డ లారయలేదే, ఈనాడు నా శౌర్యములకు వెరగంది లేనిపోని వరుసలు కల్పించి ప్రాణమును కాపాడుకుని నింతుతుంటివా, లేక పార్వతిని దక్కించుకున్నట్టు ఒక ఉపాయం ఆలోచించుతుంటివా? నీవెంత మూర్ఖుడు అని తెలియకయే వరములు ఇచ్చితిని. శంకర, ఊరకే ఇచ్చితివా నీవు వరములు? అన్నపానీయములు మాని అహోరాత్రములు అత్యంత నిష్ఠాగరిష్ఠులనై నీ వరకు చేసిన ఘోరతమునకు నీ వరమిచ్చితివి. నీవు కృతజ్ఞుడవు, అర్భకుడు అని ఉపేక్షించుకులంత నిర్భయముగా మాట్లాడుతున్నావు. ఎవడు అర్భకుడు? నీవు. అగము ఆడుదాని మీరు ఏమో నిండు ఆడుతుంది హరి. ఒరే రాక్షసాధన, నిన్నింక సైబర్ రమ్ము రమ్ము సిద్ధముగా ఉంటుంది. సరే, ఈసారి కాచుకొమ్ము. ఓం నమో నారాయణ. ఓం గురుదేవా. ఓం నమో నారాయణ. ఓం గురుదేవా. ఓం నమో నారాయణ. ఏమైనది నీ రేటు? సరే కాచుకొమ్ము. బృందాదేవి మందిరము. ఆహా, పతి సేవా పరాయణి అయిన పతివ్రతలకు లోకపాలకులైన త్రిమూర్తులు కూడా శిరములు వంచవలసినదే. పతి సేవన వ్రత ప్రాభవం అజివ సావిత్రి ఆయమున సూర్య నిరోధం సుమతి సల్పే మమ్ము పిల్లల చేసి అమ్మయ్య అనసూయ లాలి బుయ్యలలో జోలపాడే తన భర్త దుష్టుడైనను బృంద పతి భక్తి శివకేశవులు కూడా సిక్కుపరచే ఇలను పతి భక్తి కలిగిన ఎంతులకును పలచి చూడ అసాధ్యం బుధరను గలదా బృందశీలంబుహరింపదల చుడను ముందు యుగముల జనుని దుర్మోహుడనదే.
ఎవరేమన్నాను జగత్ కళ్యాణమునకు ఈ కార్యము నరింపవలసినదే నేనిప్పుడు మాయా జలంధరుడనగుదును బృందా బృందా ఎవరు నేను దేవి నేను ప్రభు మీరా ప్రభు నేటికి ఈ తోసిపోయిన కరుణ కలిగినదా ప్రభు కరుణ కాదు దేవి ఇంతకాలము నీ కోరిక తీర్పలేని కఠినాత్ముడను దేవి ఈ జలంధరుడు కఠినాత్ముడు అంత మాట అనుకురు ఇంతకాలమునకు నీ చేసిన పూజ ఫలించినది అన్నట్లు మిమ్ము సూచన ఆనందమున మీకు అర్ఘ్యపాద్యం నిచ్చుటయే మరచితిని ప్రభు ఒక్క క్షణమొగుడు ఆలస్యమున కోరవలేను వెంటనే నీ ఆలింగన నిమ్ము దేవి నీ ఆలింగన నిమ్ము ప్రభు నేను ఇప్పుడు అలంకార రహితనే చంద్రబింబమును ధిక్కరించు నీ సుందర వదనమునకు అలంకారమిందులకు బృంద అలంకారమిందులకు మోవిని మోవి జీర్చి మోవిని మోవి జీర్చి నవమోహన రాగ సుధార సంభూ నన్ను త్రావగనీయవే మదన తాపము తీర్చవే ప్రేమ కౌగిలు పువ్వును దావి వీడనట్టు బృందా భూమి సుఖమును అపూర్వ కోరిక నీవిక పొందుమాయిలా నిర్మల దివ్య కళా విలాసిని ప్రభు ధన్యురాలను ప్రభు ధన్యురాలను అంధకారం మావరింపిన ప్రజినేమో ఇరుగరాని అలలు రేగే కలలు పొందే ప్రణయ దేవత ప్రత్యక్షమాయే సంజ్ఞనే నియగా ఈనాటి నుండియో నీ మనంబున గూడు కొట్టుకుని ఉన్న కోరికలు ఈనాటితో తీర్నివి కదా బృందా ఏమది అమ్మా అయిపోయినదమ్మా ఇది కల కాదు కదా ఇది నా నాథుని శిరమ మరి ఈతడెవరు నారాయణ నారాయణ లక్ష్మీ వల్లభ నమో వాకము లక్ష్మీ వల్లభుడ అవునమ్మా శ్రీమన్ నారాయణుడే ఎవరైననేమి నా శీలభంగం ఉనర్చి నాపతి మరణమునకు కారణభూతుడైన ఈతడిని క్షమింపను నేను త్రికరణ శుద్ధిని చేసి సేవ మాత్రమే కోరు జీవించు మహిళనేని తెలసి ఏ పాపము చేయ తలపనేని ఎవరి కదులని రాయిగా మారుగాక అమ్మా పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమగుచున్నారు వెర్రి తల్లి పూర్వజన్మమున నీవెవరో ఎరుంగుగా పలుకుతున్నావు తొలి జన్మమున నీవు లక్ష్మీదేవి చెలికత్తవు అప్పటి నీ పేరు విరజ లక్ష్మీ ఇంటలేని సమయమున నీవు మోహావేశమున శ్రీహరి కౌగట జేరబోవు సమయమున అప్పుడే వచ్చిన లక్ష్మి నీపై కోపించి నిన్ను రాక్షస జాతియందు జన్మించి రాక్షసునకు భార్యవై ఆతని పొందులేక బాధలను అనుభవింతువని శపించినది అంత పరమాత్మ నీపై జాలిగొని ఆ రాక్షస జన్మముననే నీ కోరిక నెరవేర్తునని వరమిచ్చను
ఇంత ఏల నీకు దివ్య దృష్టి యసంగుతున్నాను ఆ చరిత్ర తెలకింపుము ధన్యరాలను మహాదేవా ధన్యరాలను నన్ను మన్నింపుని నేనిక జగన్నాథుని మోము చూడలేను నా నాథుని శిరముతో అగ్ని ప్రవేశమునర్తును నా శరీరము భస్మమైన వెంటనే విష్ణుదేవుడు తన రూపమును తానుండగలడు ఏది అదిగో భస్మమై ఆ స్థానమున మొక్కయై ఆవిర్భవించినది ఈ మొక్కయే తులసి ఇత నుండి ఈ తులసి విష్ణు తులసిగా ప్రతి ఇంటను వెలసి నాకు అమిత ప్రియమైనదై సకల మానవుల చేత పూజింపబడునుగాక జిల్లను ఎన్ పెంట తులసిని సలలితముగా పూజ చే సడి సదులకు పురుషులకును సకల సౌభాగ్య సంపద సుఖముల సగి వారి బ్రాజదా జల్రదారార్కముగా